ఈరోజు హుస్నాబాద్ మండల కేంద్రంలో శ్రీమతి శ్రీ స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 39వ వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో టిపిసిసి మెంబర్ కేడం లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య మాట్లాడుతూ 20 సూత్రాల పథకాలతో ప్రజలకు చేరువైన నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ, బ్యాంకులను జాతీయత చేసిన నాయకురాలు, ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కనబడుతుంది, ఇందిరమ్మ ఇచ్చిన భూములు కనబడతాయి, ఇప్పటివరకు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన నాయకురాలు శ్రీమతి శ్రీ స్వర్గీయ ఇందిరాగాంధీ అని, ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం గాంధీ కుటుంబమని, తెలంగాణ ఇచ్చిన తల్లి శ్రీమతి శ్రీ సోనియా గాంధీ గారి రుణం తీర్చుకోవడానికి నవంబర్30 మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపై వేసి ఆ తల్లి రుణం తీర్చుకోవాలని కోరడం జరిగినది. జిల్లా ప్రధాన కార్యదర్శి మడప యాదవరెడ్డి, హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంకచందు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్స్ వెల్లపు రాజుపున్న లావణ్య, సది సింగిల్ విండో డైరెక్టర్ కల్లెపల్లి కావ్య వెంకటస్వామి, వెన్నరాజు బొంగోని, శ్రీనివాస్ బిక్యా నాయక్ పోలు, సంపత్ చిన్నవేణి, విద్యాసాగర్ మేద్రవేణి, శ్రీకాంత్ బూరుగు, సతీష్ దానవేణి, రమేష్ జల్ల, రమేష్ పోషవేణి, శ్రీశైలం పున్న రంజిత్, కొండపత్తి నగేష్ పాంపరి, సంపత్ పోగుల, రాజ్ కుమార్ సావుల, రాజయ్య మారుపాక, గణేష్ బందెల, హరీష్ కాంగ్, రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు ఇందిరాగాంధీ యొక్క 39వ వర్ధంతిని కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో జరుపుకోవడం జరుగుతుంది. ఆనాడు ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకాలతో గ్రామాల ప్రజల్లో, బడుగు బలైన వర్గాల ప్రజల్లో గుండెలో నిలిచిపోయింది అప్పుడున్న ఇందిరాగాంధీ. ఇవాళ ఎక్కడికి పోయినా ఇందిరమ్మ ఇల్లు అని అంటారు, ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు అని అంటారు, ఇందిరమ్మ ఇచ్చిన జాగా అని అంటారు. ఇందిరమ్మని ఇయ్యాటి వరకు కూడా స్థిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన నాయకురాలు ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీని ప్రతి గ్రామంలో ఉన్న పేద బిడ్డ కూడా ఆలోచన గుర్తు చేసుకునే స్థాయికి తీసుకొచ్చింది ఇందిరాగాంధీ. కానీ ఇవాళ పాలకులు ఏం చేస్తున్నారు అని అంటే, బడుగు బలైన వర్గాలను మర్చిపోయి ఎవరైతే ధనికులు ఉంటారో ధనికులకు మేలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఈ పేద ప్రజల కోసం ఆలోచన చేసిన వాళ్ళు లేరు అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పనిచేస్తే వాళ్ళ యొక్క కుటుంబ స్వలాభాల కోసమే ఆలోచన చేస్తాయి. ఇందిరాగాంధీ లాంటి నాయకురాల్ని కోల్పోవడం చాలా బాధాకరం. వారి కుటుంబమే మన వారి కుటుంబం మొత్తం దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం వాళ్ళది. ఆయన ఇప్పుడున్న తెలంగాణకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా మన సోనియా గాంధీ. సోనియా గాంధీ యొక్క రుణం తీర్చుకోవడం కోసం నవంబర్30 నాడు జరిగే ఎలక్షన్లో చేతి గుర్తుపై ఓటు వేసి తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చిన తల్లి రుణం తీర్చుకోవాలని చెప్పేసి మీ అందరికీ పత్రికల ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇట్టి అవకాశం ఇచ్చిన మీరందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఇటు విషయాల కోసం ఒకసారి గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీపీసీసీ మిత్రులు జగన్ కమిటీ గారు, కౌన్సిలర్లు, ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బంక చందు గారు అందరికీ నమస్కారం. మహిళా సోదరులకు నమస్కారం తెలియజేస్తూ ఇందిరాగాంధీ బడుగు బలహీన వర్గాల కోసానికి, మరి ఎన్నో పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఆనాడు దళిత గిరిజన సోదరులకు మరి సామూహిక వ్యవసాయ భూములు కానీ, బావులు కానీ, వ్యవసాయ భూములు కానీ, ఇందిరమ్మ ఇల్లు, బ్యాంకులు జాతీయం, పేదవాళ్ళకు కూడా బ్యాంకు నుండి నేరుగా రుణాలు ఇవ్వడానికి, మరి వారు ఆనాడు దేశానికి ఎంతో సేవ చేసి మరి వారు ప్రధానమంత్రిగా మరి తీవ్రవాద చేతిలో మరి అర్థం కావడం జరిగింది. మరి రాజీవ్ గాంధీ కూడా దేశం కోసమే ప్రాణాలు అర్పించడు. మరి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళు వారి కుటుంబం నెహ్రు కుటుంబం కూడా మొదటి నుంచి దేశం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజానికి కానీ చేసారు. మరి వాళ్ళ కేంద్రంలో, రాష్ట్రంలో మరి రక్తాన్ని విరుచుకొచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మరి వచ్చే ఎన్నికల్లో సాగనంపాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ ఇందిరాగాంధీ గారు ఈరోజు ఎస్టీ వాళ్ళకు రిజర్వేషన్ కల్పించారు.
ఆ రోజు ఇంద్రాగాంధీ గారు ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వకపోతే ఈ రోజు ఇక్కడ ఉండడం కాదు. చాలామంది మాట్లాడుతున్నారు, బిజినెస్ డెవలప్ అయ్యారు కానీ ఇంద్రాగాంధీని మర్చిపోతుంది. ఆ రోజు ఇంద్రాగాంధీ ఆయన సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజుకి వరకు 30 సంవత్సరాలు అవుతుంది ఇందిరాగాంధీ చనిపోయి. ఒక ఇందిరాగాంధీ పాలన కావాలని ఇప్పుడు ప్రజలు కావాలనుకుంటున్నారు. అటువంటి పాలన లేక అదైపోయింది. ఇప్పుడు ఇందిరమ్మ పాలన కావాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. ఆ పాలనే మళ్ళీ వస్తుంది. ఇందిరాగాంధీ దేశం కోసం చివరి వరకు ఆమె రక్తం పట్టు దేశం కోసమే చేసింది. ఆయన కొడుకు కూడా దేశం కోసమే రాజీవ్ గాంధీ చనిపోవడం జరిగింది. అటువంటి ఆ టర్మ్లో ఉన్నా కూడా సోనియా గాంధీ కొడుకును కానీ సోనియా గాంధీ కానీ ప్రధానమంత్రి కాకుండా వివిధ పెద్దలకే పట్టాభిషేకం సోనియా గాంధీ చేయడం జరిగింది. ఈరోజు చూసుకునేది ఉంటేనైతే కేసీఆర్ అయితే ఇంటున్న కుటుంబాలకే పట్టాభిషేకాలు చేస్తుండే. ఇందిరాగాంధీ కుటుంబం చాలా ప్రజలు దేశం ఎక్కడ వేయినా ఏ గల్లీకి వేయినా ఏ పల్లెకి వేయినా ఇందిరమ్మని యాద్ చేసుకొని ఇల్లు లేదు. ఇందిరమ్మని చిన్న ఎవరు కానీ ఇందిరమ్మ అనేది అంటున్నారు. చాలా మార్పు వచ్చింది. రానున్న 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని ప్రజలందరినీ కోరడం జరుగుతుంది. ఒక చేయి గుర్తుకే ఓటేసి గెలిపించాలని శ్రీమతి ఇందిరాగాంధీ గారి 39వ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ అంబేద్కర్ కూడలో మరి వర్ధంతి కార్యక్రమాలు ఉన్న కాంగ్రెస్ సోదరులు సోదరుమానులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా యూత్ కాంగ్రెస్ 39 సంవత్సరాల క్రితం శ్రీమతి ఇందిరాగాంధీ ఒక ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పుడు సిక్కు తీవ్రవాదులు ఆమెను చంపారు. ఆమె దేశం కోసం ప్రాణత్యాగం చేసింది. తర్వాత దేశంలో మరి మారుతున్నటువంటి 39 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు మోడీ కేంద్ర రూపంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ కేసీఆర్ రూపంలో మన ప్రజలకు చాలా ఇబ్బందులు కలిగిస్తా ఉన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళ ప్రవర్తన వాళ్ళ పాలన ఉన్నది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్య దేశం మనం ఇలా సామ్యవాదం అనేటువంటి సెక్యులర్ అనే ఒక పదాన్ని కూడా 1974లో ఆమె అమెండ్మెంట్ చేసి మన భారతదేశంలో సోషలిస్ట్ వ్యవస్థను కూడా స్థాపించింది. కాబట్టి ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరివాడితే వాళ్ళకు పెన్షన్లు అర్హత కలిగిన వాళ్ళకి వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, ఆర్థిక పథకాలు వస్తున్నాయంటే దానికి కారణం కేవలం ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన ప్రపంచంలో ఏ దేశం లేని ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ దేశంలో ఆదివాసులు ఎస్సీలు ఎస్టీలు అప్పటి వాళ్లకు ఆర్థిక పథకాలు తీసుకొచ్చి రాజభరణాలు రద్దు చేసి ఈ దేశాన్ని ఒక స్వతంత్రమైన దేశంగా నిలబెట్టింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆమె చనిపోయే నాటికి అలీనా దేశాల అధ్యక్షురాలుగా కూడా పనిచేస్తూ ఉండే. భారతదేశ స్వాతంత్రం 1857 నుంచి 1947 90 సంవత్సరాల ఉద్యమంలో ఎంతైతే స్వాతంత్రం కోసం కొట్లాడేరో సుభాష్ చంద్రబోస్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ ఇలాంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కొట్లాడేరో 90 ఏళ్ళల్లో. తర్వాత నెహ్రూ ప్రధానమంత్రి అయినాక 16 సంవత్సరాలు దేశంలో ఎన్నో ఫ్యాక్టరీలు, ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో డిగ్రీ కాలేజీలు, ఎన్నో పీజీ కాలేజీలు, ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చాడు. తర్వాత శాస్త్రి వచ్చి జై జవాన్ జై కిసాన్ మరి 2వ ప్రధానమంత్రిగా వచ్చారని ఎన్నో కార్యక్రమాలు చేసాడు. 3వ ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ వచ్చి ఈ దేశ సంపదను అట్టాడు వర్గాల వాళ్ళకి అందించి వాళ్ళని గొప్ప వాళ్ళని చేయాలని ఒక ప్రయత్నం చేస్తేనే ఈ దేశంలో అబ్దుల్ కలాం మరి ఈ దేశానికి రాష్ట్రపతి అయిన ఇప్పుడున్న ద్రౌపది మురుము కూడా రాష్ట్రపతి కాగలిగింది. ఎందుకంటే కేవలం రాజ్యాంగంలో అవకాశాలు ఉన్నాయి కాబట్టి. ఇలా మోడీ ఏదైతే మనకే చెప్తాడో దేవుడు, మనం ఏ దేవుళ్ళ వ్యతిరేకం కాదు. రోజు మనం కాంగ్రెస్ వాళ్ళం కూడా రోజు దేవుళ్ళ ముక్కుంటారు, దేవుళ్ళ ముక్త తింటారు, ఒక్కబోత తింటారు, రాహుల్ గాంధీ గుడి పోతే తింటారు, గుడికి పోబో తింటారు. ఇట్లాంటివి అన్నీ చేసి దేశాన్ని ఒక గుడ్లు కట్టుడు విగ్రహాలు పెట్టుడు ఒక వల్లభాయ్ పటేల్ విగ్రహం విషయంలో 22,000 కోట్ల రూపాయల మన దేశ సంపదను ఖరాబు చేశారు. 4-5 మెడికల్ కాలేజీలు పెట్టచ్చు కదా. ప్రధానమంత్రి మోడీ వచ్చినాక ఈ దేశంలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందా, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిందా? మన తెలంగాణకి ఇవ్వాల్సిన ప్రత్యేకమైన
మరి రెండు రాష్ట్రాలు విడిపోయేటప్పుడు ప్రత్యేక వారి హక్కులు మూడు ఉండే మరి మూడు తాలు ఒకటనే చేసిర్రా మరి ఆంధ్రప్రదేశ్ చేసిర్రా ఆంధ్రప్రదేశ్ చెమ్మడి నీళ్లు ఇక్కడ మట్టించింది అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి దేశంలో నేను చెప్పేది కాంగ్రెస్ పార్టీకి ఓటేమని కాదు దేశ వారసత్వం ఏంటున్నది దేశ స్వాతంత్రం ఏముంటుంది దేశంలో ఏం జరుగుతుంది అనే విషయాల మీద భారత పౌరులుగా మనం ఆలోచించాలని సందర్భంగా వ్యక్తం చేస్తూ నా అభిప్రాయాన్ని ప్రత్యేకంగా మన రాష్ట్రాల్లోకి ఉన్న రాష్ట్రాలు ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి ఇక్కడ ప్రత్యేకంగా మరి నిన్ననే ఏదో కత్తుల దాడి జరిగిందని ప్రభాకర్ రెడ్డి మీద ఎంపీ గారి మీద అయింది మరి రాత్రే ముఖ్యమంత్రి మాట్లాడతాను మాకు కూడా ఉండియో కొచ్చడియో కత్తులు ఉన్నాయి ముఖ్యమంత్రి మాట్లాడచ్చా కత్తులతో కొట్లాడతామని అంటే రాష్ట్రాన్ని దేశాన్ని నాన్ వైలెన్స్ అంటే శాంతి భద్రతలను దెబ్బతీసే శిష్టాన్ని తీసుకుపోతారు ఇది మంచి పద్ధతి కాదు వాడు ఎవడో ఎందుకు చేసిండో వాడిని శిక్షించాలి వాడిని విచారణ చేయాలి మళ్ళీ వాడు కూడా కాంగ్రెస్ వాడని చెప్తాను మళ్ళీ ఇవాళ తీర్మానం వల్ల కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదని చెప్తాను అంటే నిమిషాలనే పార్టీల రంగుల మీద వెళ్తారా మొన్న ప్రవలట పరీక్షలే రాలేదని మాట్లాడింది మళ్ళీ నిన్నమ్మన తప్పైందంట నిన్నమ్మన గ్రూప్ సర్వీస్ ఆ ఎగ్జామ్స్ మేము పెట్టలేకపోయాం ఆయన మా కోట్లయ్యమాట అదేను నీకు ఇస్తే పదవ తరగతి పరీక్ష కూడా నిర్వహణ చేయలేదు మీకు మరి మళ్ళీ పదవులు ఎందుకు మళ్ళీ అధికారం ఎందుకు అని సామాన్యులైన మనం అడగద్దా పొలాలకు ఎంత నష్టమైంది రైతులకు ఎంత నష్టమైంది మహిళలకు ఎంత నష్టమైంది మూడు నాలుగేళ్ళ పసిపిల్ల ఎస్టీ పిల్ల హైదరాబాద్లో అత్యాచారానికి గురై ఆమెను దుప్పట్లో మనిషి కింద వస్తువులు పెట్టినట్టు పెట్టి శాంతి భద్రత ఉన్నాయా ఒకవేళ ఆడవాళ్ళు చూస్తే కన్ను వీక్తా అన్నాడు ఎవరి కన్ను వీకిండు అంటే ఇదంతా బాగా లాంగ్ టైం మాట్లాడుకునేది కాదు కానీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలలో ఇక్కడ మన ఉస్మాబాద్ అసెంబ్లీకి ఉన్న ప్రభాకర్ నిలబడ్డాడు అలా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఒకటి రెండు సిపిఐకి పోతే పోవు కానీ కొంచెం వాళ్ళకు కూడా అధికారం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని తీసుకొచ్చి మన ఒక సుస్థిరమైన ప్రభుత్వం సంక్షేమమైన ప్రభుత్వం న్యాయం చేసే ప్రభుత్వం ఉన్న ప్రభాకర్ కోటేజులంటే తెలంగాణ ఉద్యమానికి రెండుసార్లు వేసిన ఓటు అది దొంగోటు అది పులి నోట్ల తలకాయ పెట్టినామని కథలు చెప్పిన వాళ్ళని మోసం చేసి ఓటర్లను మభ్యపెట్టి ఓటేపించుకున్నాడు ఇవాళ పొన్న ప్రభాకర్కు ఓటేసినట్టే నిజమైన తెలంగాణ మాదులు ఎవరైనా ఉంటే ఆయన ఓటేరి పార్లమెంట్లో ఆయన దాడి గురయ్యండు కళ్ళ మీద పెప్పర్ స్ప్రే గురయ్యండు మరి నిజమైన తెలంగాణ వారికి ఓటేసే అవకాశం వచ్చింది ఓటేయండి గెలిపేరి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రజాస్వామ్యాన్ని మనం నిలబెట్టాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులుగా మనం ముందుకు పోవాలి భారతదేశంలో నిజమైన పౌరులుగా మనం జీవించాలంటే ఇవన్నీ బాధ్యతలు మన మీద తెలియజేస్తూ మీ అందరికి నమస్కారం చెప్తూ ఇందిరాగాంధీ వర్ధన సందర్భంగా వచ్చిన సోదరులకు మనస్ఫూర్తిగా నమస్కారం తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం.